నిన్నా ఈ రోజు నేను ఇక్కడ ఇదేం కర్మ ప్రారంభిస్తాన్నా. ఇక్కడ ఒక లండన్ బాబు ఉన్నాడు, ఉన్నాడా లండన్ బాబు? లండన్ బాబు మళ్ళా లండన్ కు పంపిస్తా నిన్ను శాశ్వతంగా. ఏ పార్టీతో పెట్టుకుంటున్నావో గుర్తు పెట్టుకో లండన్ బాబు. తాడేపల్లిలో ఒక సైకో ఉంటే ఇక్కడ ఒక సైకో తయారయ్యావా? నేనెందుకు వచ్చాను? ఇక్కడ ప్రజల్లో చైతన్యం తేవడానికి వచ్చాను. ఇదేం కర్మ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకు అండగా నిలబడాలని వస్తే, నేనొస్తే నీ విన్యాసాలా ఇక్కడ దారిలో? వాళ్ళు కాని ఒకసారి గతంలోకి వెళితే డాక్రా సంఘాలు నా మానస పుత్రిక, నేనే పెట్టా, నేనే పెంచా, నేనే పోషించా. సాక్షాత్తు మన ప్రధానమంత్రి కూడా చెప్పాడు, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు డాక్రా పెట్టారు, అది దేశానికి ఆదర్శమైంది. సాక్షాత్ ప్రధానమంత్రి చెప్పాడంటే అది తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. నేను సంక్షేమ కార్యక్రమాలు ఆపను, కావాలని వాలంటీర్లు చెప్తున్నారు మీకు వచ్చి, నేను వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తాను, ఆపను. ఇంకా సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్ల కోసం ఖర్చు పెడతా. వీళ్ళు ప్రచారం చేస్తున్నారు ఏమనంటే, వాళ్ళు ఇచ్చిన ఇంటి జాగా కూడా నేను తీసేస్తానని. తీసేయను, ఆడే ఇల్లు కట్టిస్తా, మీకు నచ్చిన జాగా అయితే మీకే బ్రహ్మాండంగా ఇల్లు కట్టిస్తా. విపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దెందలూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఏదో ఒక ప్రోగ్రామ్ అంట లాంచ్ చేస్తూ ఉన్నారు. ఇదేమి కర్మరా బాబు అట? నిజం చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు, బాబు మాకు నీ కర్మ ఏమి అని చెప్పి. ఈరోజు జగనన్న చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని దుష్ట చతుష్టయమంతా ఏకమయ్యి ఈరోజు యెల్లో మీడియాను అడ్డు పెట్టుకుని ఈరోజు అబద్ధాన్ని నిజాన్ని, నిజంగా నిజాన్ని అబద్ధంగా మార్చాలనేటువంటి వాళ్ళు పడుతున్నటువంటి తాపత్రయం చూస్తూ ఉంటే తప్పకుండా దాన్ని తిప్పికొట్టాలి. వాళ్ళు చేస్తున్నటువంటి వేషాలను తప్పకుండా ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత ఒక శాసనసభ్యుడిగా మా పైన ఉంది అని చెప్పి నిన్న మేము దెందలూరు ప్రగతి యాత్ర చేయటం జరిగింది. ఆ ప్రగతి యాత్రలో మేము ఏం చేసాం ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి మా ముఖ్యమంత్రి గారు చేశారు, ఈ దెందలూరు నియోజకవర్గానికి ఏం అభివృద్ధి, ఏమి సంక్షేమం చేశాము అని చెప్పి ప్రతి గ్రామంలో జరిగినటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా డిస్ప్లే చేస్తూ ఈరోజు ప్రగతి యాత్రలో మేము పాల్గొనటం జరిగింది. అది కేవలం దెందలూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి చేపట్టినటువంటి యాత్ర. ఆ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రులు జగనన్న ఆశీస్సులతో ఏం చేశామని చెప్పేటువంటి యాత్ర. ఎందుకంటే దెందలూరు నియోజకవర్గానికి 1700 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమం జరిగింది ఈ 3.5 సంవత్సరాల్లో అని చెప్పి అది చెప్పేటువంటి ప్రయత్నం మేము చేయటం జరిగింది. ఈరోజు ఆయన వచ్చారు, ఆయన మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న మేము చేసింది విన్యాసాలు అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈరోజు మీరు చేసింది ఏంటి చంద్రబాబు గారు? కుప్పు గంతుల లేకపోతే సర్కసా? అపుత్తప హామీలు చెప్పి మేనిఫెస్టోను కూడా ఆన్లైన్లోంచి తీసేసినటువంటి మీరా ఈరోజు మమ్మల్ని ప్రశ్నించేది? భస్మాసురుడిలాగా ఈరోజు ఎన్టీఆర్ గారు, అన్న ఎన్టీఆర్ రామారావు గారు స్థాపించిన పార్టీని, ఆయన దగ్గర నుంచి లాక్కుని ఆ ఎన్టీ రామారావు గారికి భస్మాసుర హస్తంలాగా నీ చేయి పెట్టింది నువ్వు కాదా చంద్రబాబు అని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు మీరు అక్కడికి వస్తూ మాట్లాడుతూ ఉన్నారు లండన్ బాబు అని. ఎస్, నేను లండన్ నుంచే వచ్చాను. ఈరోజు 15 ఏళ్ళు లండన్లో ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చి కేవలం ముఖ్యమంత్రి జగనన్న మాత్రమే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు, యువతరం భవిష్యత్తును మార్చగలుగుతారు, విద్యా వ్యవస్థను మార్చగలుగుతారు,
హెల్త్ కేర్ సిస్టమ్ ను మార్చగలుగుతారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని గట్టిగా నమ్మి ఆయనతో పాటు నడవాలి అని చెప్పి లండన్ నుంచి నేను రావటం జరిగింది. కేవలం ఈ దెందలూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను ఎదిరించాలని ఎస్ నేను లండన్ నుంచి వచ్చాను. ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలని ఈ దెందలూరు నియోజకవర్గంలో అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలి, ప్రజలకు సేవకులుగా ఉండాలి, ఈ దెందలూరు నియోజకవర్గ ప్రజలందరికీ సేవకులుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎస్ నేను లండన్ నుంచి వచ్చాను. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, అనేక విమర్శలు వ్యక్తిగతంగా కూడా నాపైన మా కుటుంబం పైన మీరు చేస్తూ ఉన్నారు, మీరు మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ పక్కన ఉన్న వ్యక్తి ఎవరు? మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇందాక తమిళేరు ఇసుక గ్రావులు అని చెప్పి, అసలు నీ పక్కనున్న వ్యక్తి ఎవరు? నీ పక్కనున్న వ్యక్తి ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా చేశాడో, ఏ విధంగా గ్రావెల్ మాఫియా చేశాడో ప్రజలకు తెలియదు అనుకుంటూ ఉన్నావా? నువ్వు కాదా సెటిల్మెంట్ చేసింది ఆ రోజు అదే తమిళేరులో? ఎక్కడైతే నువ్వు ఈరోజు మీటింగ్ మాట్లాడావో ఆ పక్కనే ఉన్నటువంటి తమిళేరులో అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓని ఆ మాజీ శాసనసభ్యుడు ప్రవర్తించిన తీరు నువ్వు కాదా సెటిల్మెంట్ చేసిందని అడుగుతూ ఉన్నా. ఈరోజు నువ్వా నన్ను అడుగుతూ ఉన్నావు? తమిళేరులో ఇసుక అంటూ ఉన్నావు, నీకు చెప్తూ ఉన్నా, నీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, నీకు కానీ నీ తెలుగుదేశం పార్టీ కానీ తమిళేరులో అబ్బాయి చౌదరి ఒక్క మట్టి ఇసుక తీసుకున్నాడు, ఒక ట్రాక్టర్ ఇసుక తోలుకున్నాడు అని నిరూపించు, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో రైతులు అనుకుంటున్నారు ఆ చంద్రబాబు వలన ఇదేం కరమరా బాబు, ఆ బాబు వలన బాబు వచ్చాడంటే వర్షాలు ఆగిపోతాయి. మీరు అంటూ జరుగుతుంది. డ్వాక్రా మహిళలను నేనే స్థాపించా, నేనే అసలు అంతా చేశా, మళ్ళీ ఒక స్టోరీ క్రియేట్ చేస్తున్నారు. ఆ డ్వాక్రా మహిళలు కూడా ఈరోజు అనుకుంటూ ఉన్నారు డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి వాళ్ళకి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని వాళ్ళకి చేసినటువంటి మోసానికి ఇదేమి కరమరా బాబు, ఆ చంద్రబాబు వలన మాకు మా డ్వాక్రా గ్రూపులన్నీ కూడా నిర్వీర్యమైపోయాయే అనుకున్నటువంటి నువ్వా ఈరోజు డ్వాక్రా మహిళల గురించి మాట్లాడేది? ఈరోజు అదే డ్వాక్రా మహిళలకు అక్కచెల్లెమ్మలకు అన్ని విధాలా కూడా అండగా నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరు వైఎస్ఆర్ ఆసరా సున్నా వడ్డీ పథకాల ద్వారా డ్వాక్రా గ్రూపులందరికీ కూడా మేలు చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. మాట్లాడుతూ మా నియోజకవర్గంలో విజయరాజ్ సెంటర్లో మహిళలందరూ మీ ఇంక అలానే మీరు ఆ మాట మాట్లాడంగానే మీ ఇంక చూడంగానే, అమ్మ నేను సంక్షేమం ఆపను తల్లి. మరి సంక్షేమం నువ్వు ఆపినప్పుడు నువ్వు కొత్తగా తెచ్చేదేముంది? అదే సంక్షేమాన్ని నువ్వు కొనసాగించేటప్పుడు, అదే అమ్మఒడిని, అదే చేయూతని, అదే వైఎస్ఆర్ రాష్ట్రాన్ని, అదే పథకాలను నువ్వు కొనసాగించేటప్పుడు నువ్వెందుకు ఈ రాష్ట్రానికి అని చెప్పి నేను అడుగుతూ ఉన్నావు, నువ్వు మాట్లాడుతున్నావు. ఈ దెంగళూరు నియోజకవర్గంలో ఆ లండన్ బాబు ఎక్కడన్నా సీసీ రోడ్డు వేయించాడా అన్నావు. అసలు నువ్వు నుంచున్న రోడ్డు ఏ లోటు చింతలపూడి రోడ్డు, ఏ విజయరాజ్ సెంటర్లో అయితే నువ్వు మీటింగ్ పెట్టావో ఆ రోడ్డు వేయించింది కూడా గౌరవ ముఖ్యమంత్రులు జగన్ అన్న లండన్ బాబే అనే విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకో అని చెప్తే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డరు నీ పక్కనున్న వ్యక్తి ఎవరు? నువ్వు ఎవరిని పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నావు? నీ పక్కనున్న ఒక రౌడీ షీటర్ని పెట్టుకుని నువ్వే అతని పేరు మీద రౌడీ షీటర్ ఓపెన్ చేయించి నువ్వే అతని మీద కేసులు పెట్టించినటువంటి వ్యక్తిని నీ పక్కన పెట్టుకుని నువ్వు మళ్ళీ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డరు అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? అంతకంటే వెటకారం ఏమన్నా ఉందా ఈ రాష్ట్రంలో? 2024లో నా దెబ్బకే నీ చింతమనేను కూడా తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టుకుంటావు, ఆ విషయం గుర్తు పెట్టుకో అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు నువ్వు ఓటమి భయంతో ఆ ఫ్రస్ట్రేషన్ మీ మొహం మీద కూడా కనపడుతూ ఉంది. మీకే కాదు ఈరోజు కార్యకర్తల్లో కూడా కనపడుతూ ఉంది. ఈరోజు అబ్బాయి చౌదరి జగన్ అన్న సైనికుడు పిలుపునిస్తేనే 25,000 మంది వచ్చారు. మీరోకి ఈరోజు ఎంతమంది వచ్చారు? 3,000 మందా? అది కూడా నేను నిరూపించమంటారా? ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏలూరు పార్లమెంటు కాదు పక్క 2 జిల్లాల నుంచి భోగు చేసుకుంటే 3,000 మంది వచ్చారు, వాళ్ళకు కూడా వీడియో ఉంది చూపించమంటారా? 700 రూపాయలు, ఒక లిక్కర్ బాటిల్, ఒక బిర్యానీ ప్యాకెటు, అవన్నీ ఇచ్చి మొబిలైజ్ చేసిన మీరు ఈరోజు మా గురించి విమర్శిస్తూ ఉన్నారా? ఈరోజు నన్ను నువ్వు లండన్ పంపిస్తావు, ఈరోజు మేము 175 కొడతామో ప్రజలే నిర్ణయించబోతున్నారు.